తీసుకోండి సేకరణ ఇప్పుడే పంపించాలి, పంపించండి తీసేసుకోండి. మళ్ళీ మా సోషల్ మీడియా మీకు నరేష్ ఇప్పుడు నరేష్ నెంబర్ నరేష్కి ఫోటోస్ కూడా వీడియో కూడా నాకు దగ్గర అన్ని తీసుకొని అన్ని పంపించాలి. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ దయ వల్ల, మీ కృతజ్ఞత వల్ల, మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రావణ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వదించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును 83% వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి, దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించిన వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది ఈరోజు తీర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది. ఎలాంటి గూండాయిజం కానీ, ఎలాంటి రౌడీజం కానీ, ఎలాంటి దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించాను. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత, అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు. పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది. ఇంకా పోలీసు కన్నా కొంచెం పక్షపాతం, వారు చేసిన 100% పక్షపాతంలో ఒక 10% పక్షపాతం చూపిస్తే కూడా ఎలా ఉంటుందో. పోలీస్ న్యూట్రల్గా ఉంటే 5 సంవత్సరాల నుంచి లేదు, వన్ సైడ్గా ఉండింది. ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీనాది స్థితిలో ఉన్నారు. పోలీస్ రాజ్యం పోయింది, ప్రజల రాజ్యం వచ్చింది. ముఖ్యమంత్రి ఐపాక్ టీంతో 151 సీట్లు మళ్ళీ సాధిస్తామని, ముఖ్యమంత్రికి ఇంకా ఏదో కొన్ని వసూళ్లు ఉన్నాయంట, మొన్ననే బిల్లులు ఇచ్చారు, ఆ బిల్లులు రిటర్న్ కూడా రాదనే ఉద్దేశంతో ఈ మాదిరి ఐ ప్యాక్ లేదు, లో ప్యాక్ లేదు, బి ప్యాక్ లేదు. అమ్మేశారంటే
అసలు జరిగింది అది. నెక్స్ట్ పోరా రాజేష్. నేనైనా అడిగింది ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. గుళ్ళు అవసరం మాకు 150 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజమవుతుందా, జగన్ మాట నిజమవుతుందా, 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజమవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్పిన స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజమవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్పిన స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు.